కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరిన సురేంద్రబాబు నామినేషన్ పత్రాలను సమర్పించారు. చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటేయాలని, అన్ని వర్గాల ఆదరాభిమానాల్ని చూరగొంటానని భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు అందుబాటులోకి తెస్తానన్నారు సురేంద్రబాబు. నియోజకవర్గంలో అన్ని రకాల అక్రమాలు చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ రంగయ్యలు వర్గాలుగా విడిపోయి దోచుకున్నారని ఆరోపించారు. అలా కాకుండా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క పైసా అవినీతి లేకుండా ప్రజలకి సేవ చేస్తానని సురేంద్రబాబు తెలిపారు. నామినేషన్ వేయించడం జరిగింది. ఈరోజు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తండోపతండాలుగా తరలివచ్చారు. వాళ్ళు రాబోయే కాలంలో మే 13వ తారీఖు సిద్ధంగా ఉన్నారు సైకిల్ ఓటేయడానికి. నేను అసెంబ్లీకి పంపడానికి, అలాగే పోయే అంబికాల పార్లమెంట్కి ఇద్దరు కూడా సైకిల్స్ ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు చాలా విసిగిపోయినారు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంతో చాలా విసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఏది మేము పరిస్థితి, మా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి గ్రామంలోకి వెళ్ళినా కూడా మా పరిస్థితి ఏది బాగలేదు. మాకు తాగడానికి సాగునీరు లేవు అనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి రాబోయే ఏదైతే ఉందో మనం ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళు రుణం తీసుకునేటట్టు, నేను ఇక్కడే ఉండి అన్ని కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు మన బీటీపీ ప్రాజెక్ట్ 114 చెరువులు కూడా నీళ్ళు తీసుకొచ్చి, అలాగే మన మరొక సదుపాయాలైన రోడ్లు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం, మనకు ఆల్రెడీ ఏపీఐసీసీ ల్యాండ్ 10 ఎకరాలు 1200 ఎకరాల దాకా మనకు భూమి ఉంది.